హే గాయస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఒకటవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకే చూద్దాము సో ఫ్రెండ్స్ మన ఛానల్కే చాలా చాలా యూనిక్ ఫీచర్ అయినటువంటి ఓకే స్టార్టింగ్ జీకే కూడా ఈరోజు నుంచి మనము స్టార్ట్ చేయడం జరుగుతుందండి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమం ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షలలో వాటి నుంచి కంపల్సరిగా ఒకటి రెండు మార్క్స్ వస్తున్నాయి అంటే ఏంటి రాష్ట్రాలు కావచ్చు రాష్ట్రాల రాజధానులు కావచ్చు అంతర్జాతీయ సంస్థలు కావచ్చు వివిధ దేశాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే సో ప్రతిరోజు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్తో పాటు స్ట్రాటజికే ఓకేనా మరి ఇంకెందుకు లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం వన్స్ అగైన్ అందరికీ కూడా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ

ఓకేనా ఒక్కసారి కనుక మీరు పే చేస్తే నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే కంప్లీట్గా మీరు టూ ఇయర్స్ వరకు కూడా మీరు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయకుండా తీసుకోవచ్చు ఆల్రెడీ వన్ ఇయర్ ఉంటాయి ఎవ్రీ మంత్ కొత్తవి యాడ్ అవుతూనే ఉంటాయి మన యాప్లో ఓకేనా మ్యాక్సిమమ్ యాప్లో తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే డైలీ వైజ్గా డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి దాంతోపాటుగా మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది ఫైవ్ థౌజండ్ ప్లస్ డైలీ వైజ్ డైలీ ట్వంటీ బిట్స్ ఉంటాయి కదా మన కరెంట్ అఫేర్స్లో అదేవిధంగా డైలీ బిట్స్ అయితే ఉంటాయి ఐదు వేలకు పైగానే ఉంటాయండి ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ వరకు కూడా జీకే బిట్స్ మనం కవర్ చేయడము జరుగుతుంది ఇటీవల అన్ని పరీక్షలలో తెలంగాణ మరియు ఏపీలో అన్ని పరీక్షల్లో కూడా కరెంట్ అఫేర్స్ యొక్క ప్రాముఖ్యత చాలా వరకు పెరిగింది అది మీకు కూడా తెలుసు ఓకేనా దాదాపుగా ఇరవైకి పైగానే అడుగుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ అనేది సో కరెంట్ అఫైర్స్ పైన దృష్టి సారించే విధంగా ఉండాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు విజయం సాధించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల ఏ రాష్ట్రం అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు భారత ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది మరి డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే పార్లమెంట్ అంటే ఎంపీ స్థానాలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల సంఖ్యను పెంపు చేయడము మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మరి ఏ రాష్ట్రానికి అవకాశం కల్పించడం జరిగింది అంటే ఆప్షన్ బి అండి అస్సాం రాష్ట్రానికి వివరాలు చూద్దాం అస్సాం రాష్ట్ర అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లుగా భారత ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది అస్సాంలో చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో డీలిమిటేషన్ అనేది జరిగింది ప్రస్తుత డీలిమిటేషన్ కసరత్తు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా జరుగుతుంది ఈ డీలిమిటేషన్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఫ్రెండ్స్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరుగుతుందో అప్పుడు ఏం చేస్తారు డిపెండ్స్ ఆన్ యొక్క ఓటర్స్ ఓటర్ల సంఖ్య బే చేసుకొని ఈ యొక్క అసెంబ్లీ స్థానాలు అంతేకాకుండా లోక్సభ రాజ్యసభ స్థానాలని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది జనాభా ప్రాతిపాదికనగా మనము చెప్పుకోవచ్చు డీలిమిటేషన్ అనేది మారుతున్న జనాభా సంఖ్యలను సూచించడానికి రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు మరియు లోక్సభ స్థానాల సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియ ఆ స్థానాలు మారుతూ ఉంటాయి మరి డీలిమిటేషన్ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం జనాభాలోని సమాన వర్గాలకు సమాన ప్రాతినిధ్యము కల్పించడం మరి జనాభా ఏకరీతిగా పెరగనందున డీలిమిటేషన్ అనేది నిర్దిష్ట కాల వ్యవధిలో జనాభా పంపిణీలో మార్పులను ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇంపార్టెంట్ మరి స్టాటిక్ జీకే అబౌట్ అస్సాం అండి దీని యొక్క ఏర్పాటు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు కావడం జరిగింది రాజధాని దిస్పూర్ మొత్తం జిల్లాలో ముప్పై ఐదు గవర్నర్ ఎవరున్నారండి అంటే రాష్ట్ర ప్రథమ పౌరుడు జగదీష్ ముఖి గారు ముఖ్యమంత్రి బిశ్వ శర్మ ఓకే అసెంబ్లీ స్థానాలు నూట ఇరవై ఆరు లోక్సభ పద్నాలుగు రాజ్యసభ ఏడు స్థానాలు ఉన్నాయి మరి వైశాల్య పరంగా చూసినట్లయితే అస్సాం పదహారవ స్థానము జనాభా పరంగా చూసినట్లయితే పదిహేనవ స్థానంలో ఉంది అస్సాం అనగానే మనకు ఏం గుర్తొస్తుందండి కజిరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము కడ్గ మృగాలు ఉండేటువంటి నేషనల్ పార్క్ మనకు గుర్తొస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న ట్రిపుల్ టెస్ట్ సర్వే దీనికి సంబంధించింది ఏంటండి ట్రిపుల్ టెస్ట్ సర్వే ఆన్సర్ ఆప్షన్ బి అండి ఓబీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు అనే అంశాన్ని సూచిస్తుంది ట్రిపుల్ టెస్ట్ సర్వే ఎందుకండి మరి ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం కోటా కోసము ట్రిపుల్ టెస్ట్ అవసరం పూర్తి కానందున ఓబీసీ రిజర్వేషన్లు కా లేకుండా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది పట్టణ స్థానిక సంస్థల్లో ట్రిప్ ట్రిప్ టెస్ట్ లేదా ట్రిపుల్ టెస్ట్ సర్వే చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది మరి ట్రిపుల్ టెస్ట్ సర్వే అంటే ఏంటో చూద్దాం మార్చి రెండు రెండు వేల ఇరవై ఒకటిన వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మరియు ఇతరుల సుప్రీ కేసులో సుప్రీంకోర్టు ట్రిపుల్ పరీక్షను వేసింది స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ప్రభుత్వము మూడు పనులను అమలు చేస్తుందంటూ మనకైతే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది అర్థమైందండి ట్రిపుల్ టెస్ట్ అనగానే ఏదో కరోనా టెస్ట్ అనుకునేరు ఓకే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే అలానే అనుకుంటారు కానీ దట్ ఈస్ డిఫరెంట్ ఓకే ఇలాంటివే క్వశ్చన్స్ మనల్ని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఎగ్జామ్లో నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ ఉత్తరప్రదేశ్ అండి ఏర్పాటు ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు కావడము జరిగింది రాజధాని లక్నో అండి మొత్తం జిల్లాలు డెబ్బై ఐదు అత్యధిక జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రము గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ స్థానాలు నాలుగు వందల మూడు ప్లస్ వంద నాలుగు వందల మూడు శాసనసభ వంద విధాన పరిషత్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలు లోక్సభ ఎనభై ఉన్నాయండి అత్యధికంగా ఇక్కడే ఉంటాయి రాజ్యసభ ముప్పై ఒకటి అత్యధికంగా ఇక్కడే ఉంటాయి ఎందుకంటే మరి అత్యధికంగా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే జనాభా ప్రాతిపాదికన కదా అండి మనకి ఈ యొక్క స్థానాలు డిసైడ్ అయ్యేది డీమిటే డిలిమిటేషన్ అంటాం డిలిమిటేషన్ ప్రక్రియ ఇంతకుముందు చూసాం కదా మనము సేమ్ ఇక్కడ కూడా జనాభా ప్రాతిపాదికన ఇలా ఉంటుంది అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం మన దేశంలో ఏంటి ఉత్తరప్రదేశ్ కాబట్టి ఇక్కడే అత్యధికంగా ఉంటాయి ఓకే గుర్తుంచుకోవాలి మరి వైశాల్య పరంగా నాలుగవ స్థానంలో ఉంది మొదట రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ ఓకే తర్వాత నా తర్వాత ఏంటి పశ్చిమ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఓకే నాలుగు జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంటుంది ఓకే నెక్స్ట్ నూట పంతొమ్మిది మిలియన్ సంవత్సరాల నాటి ముక్కు పక్షి శిలాజ అవశేషాలు పురాతత్వ శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి చైనా దేశంలో దీన్నైతే కనుగొనడం జరిగిందండి ముక్కు పక్షి అంటా అండి ఇది చూద్దాం ఇటీవల చైనాలో నూట పంతొమ్మిది సంవత్సరాల మిలియన్ సంవత్సరాల నాటి ముక్కు పక్షి శిలాజ అవశేషాలు కనుగొనబడ్డాయి నెక్స్ట్ యా మరి దీని గురించి చూసినట్లయితే కన్ఫ్యూషియో కన్ఫ్యూషియోర్నిస్ షిఫాన్ దాదాపు నూట పంతొమ్మిది మిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుత చైనాలో ప్రారంభ క్రెటేషియస్ కాలంలో నివసించడం అయితే చూడవచ్చు ఇది కాకి పరిణామము గల ముక్కు గల పక్షుల సమూహాలైన కన్ఫ్యూషియో సోర్నిస్ జాతికి చెందిన కన్ఫ్యూషియోర్ని తిడే కుటుంబానికి చెందినది కన్ఫ్యూషియోర్నిస్ షిఫాన్ యొక్క అస్థిపంజరం పంజరం యొక్క శిలాజము జియో ఫోటాంగ్ నిర్మాణంలో ఒకే స్లాబ్పై భద్రపరచబడింది ఇది చైనీస్ ప్రావిన్స్ లియానింగ్లోని జియోటైజీ గ్రామానికి సమీపంలో కనుగొనబడింది ప్రావిన్స్ అంటే ఏంటండి అదొక స్టేట్ అని అర్థము ఓకేనా మన భారతదేశంలో కూడా సెంట్రల్ ప్రావిన్సెస్ యునైటెడ్ ప్రావిన్సెస్ అని ఉండేవి సెంట్రల్ ప్రావిన్సెస్ అంటూ మధ్యప్రదేశ్ యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే ఉత్తరప్రదేశ్ ఆ విధంగా అయితే పిలిచేవారు ఓకే చైనాలో కూడా ఇప్పటికలా ఉన్నాయి పేర్లు ఇది వాళ్ళ అత్యాధునిక పాల్కన్ నైన్ ప్రయోగ వాహనం కో ప్రయోగ వాహనం కొత్త తరం లేదా వి టూ పాయింట్ ఓ లేదా టూ పాయింట్ జీరో లేదా జనరేషన్ టూ యొక్క మొదటి యాభై నాలుగు స్టార్లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన సంస్థ పేరు ఆప్షన్ డి అండి ఎక్స్ ఏంటి ఎలాన్ మాస్క్ కంపెనీ అండి ఇది స్పేసెక్స్ పాల్కన్ నైన్ ప్రయోగ వాహనం కొత్త తరం లేదా వి టూ పాయింట్ ఓ లేదా జనరేషన్ టూ యొక్క మొదటి యాభై నాలుగు స్టార్లింక్ ఉపగ్రహాలను తక్కువ భూమి కక్షలోనికి ప్రవేశపెట్టింది స్పేసెక్స్ పాల్కన్ నైన్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ప్రారంభించబడింది మరియు ఇది కేప్ కెనరా వెల్లోని యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ యొక్క ఎస్ఎల్సీ ఫార్టీ లాంచ్ ప్యాడ్ నుంచి జరిగింది రెండు వేల ఇరవై రెండు ప్రారంభం నుంచి ఇది అరవై విజయవంతమైన ఎక్స్ మిషన్గా మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశంలో రెండవ పొ పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ఇటీవల ఏ రాష్ట్రంలో జువారీ నదిపై నిర్మించారు ఏ నదిపై అండి జువారీ నది ఏ స్టేట్లో ఉందో తెలిస్తే ఈ నది మీకు ఆన్సర్ తెలుస్తుంది ఆన్సర్ ఏంటండి గోవాలో ఉందండి భారతదేశంలోనే రెండవ పొడవైన కేబుల్ బ్రిడ్జ్ వివరాలు చూద్దాం కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గోవాలో దేశంలోనే రెండవ పొడవైన కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ స్టెడ్ ఎనిమిది లైన్ల జువారీ వంతెనను ప్రారంభించారు జువారీ నదికి అడ్డంగా ఉన్న కుడివైపు ఫోర్ లైన్ కారిడార్ మరియు జామ్ బాంబోలిం నుండి వెర్నా వరకు వాహనాల రాకపోకల కోసం తెరవబడింది ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోసము పీడబ్ల్యూడి గోవా యాప్ను కూడా గడ్కారి ప్రారంభించారు స్టాటిక్జీకి అబౌట్ గోవా చూద్దామండి ఏర్పాటు ముప్పై మే పంతొమ్మిది వందల ఎనభై ఏడు భారతదేశంలో అతి చిన్న రాష్ట్రము ఓకేనా పట్టణ జనాభా అత్యధికంగా కలిగినటువంటి భారతదేశ రాష్ట్రము ఓకే రాజధాని పనాజీ మొత్తం జిల్లాలు రెండు ఉన్నాయండి ఓకే నార్త్ అండ్ సౌత్ అంతే రెండే ఉంటాయి ఇక్కడ జిల్లాలు గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లాయి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు అసెంబ్లీ స్థానాలు నలభై ఉన్నాయి లోక్సభ రెండు రాజ్యసభ ఒకటి మాత్రమే సో మరి వైశాల్య పరంగా ఇరవై ఎనిమిది ఇక్కడ తప్పుబడింది వైశాల్య పరంగా ఇరవై ఎనిమిది జనాభా పరంగా ఇరవై ఆరుగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం సమాచార హక్కు చట్టం నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారము ఏ రాష్ట్రం అత్యంత తక్కువ ప్రతిస్పందన కలిగి ఉంది అంటే సమాచార హక్కు చట్టము రెండు వేల రెండు సారీ రెండు వేల ఐదు ప్రకారం ఓకే సమాచార హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము మనం దరఖాస్తులు చేసుకుంటే దానికి సో విత్ ఇన్ సంథింగ్ కొన్ని డేస్ అనేది ఉంటుందండి దానికి ఆ డేస్లోగా మనకు రీప్లై ఇవ్వాలి మరి అలా రీప్లై ఇవ్వకుండా అసలు ఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని తుంగలో తొక్కినటువంటి రాష్ట్రం ఏంటి అని అడుగుతున్నారు సింపుల్ ఏంటండి మరి తమిళనాడు రాష్ట్రము చూద్దాం తమిళనాడు రాష్ట్ర సమాచార కమిషన్ సంబంధిత ఆర్టీఐ చట్టము ప్రకారము అత్యల్ప ప్రతిస్పందనను కలిగి ఉంది కోరిన సమాచారంలో కేవలం అంటే ఒక వంద మంది అప్లికేషన్లు పెడితే పద్నాలుగు మందికి మాత్రమే వీరు సమాచారం అందించారంట అడిగిన సమాచారంలో ఇరవై మూడు శాతం మంది మాత్రమే పంచుకోవడంతో మహారాష్ట్ర రెండవ అత్యల్పంగా ఉంది ఫస్ట్ తమిళనాడు తర్వాత మహారాష్ట్ర అంట సత్తార్క్ నాగరిక సంతాగ్ సంఘాతం ద్వారా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన భారతదేశంలో సమాచార కమిషన్ పనితీరుపై నివేదికను విడుదల చేసింది ఈ మదింపులో భాగంగా దాఖలైన ఆర్టీఐ దరఖాస్తులకు పది ఐసీలు మాత్రమే పూర్తి సమాచారాన్ని అందించాయి వీటిలో ఆంధ్రప్రదేశ్ హర్యానా జార్ఖండ్ మరియు ఈశాన్య రాష్ట్రాలని త్రిపుర నాగాలాండ్ మరియు సిక్కింలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటిది ఏంటండి టాప్లో తమిళనాడు ఉంది కదా తమిళనాడు రాష్ట్రం గురించి చూసేద్దాం ఏర్పాటు ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు అండి ఓకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొదటి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది కదా అదే రోజున నవంబర్ ఒకటిన తమిళనాడు కూడా ఏర్పాటైంది రాజధాని చెన్నై గవర్నర్ ఆర్ఎస్ రవి ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీ స్థానాలు రెండు వందల ముప్పై నాలుగు లోక్సభ ముప్పై తొమ్మిది రాజ్యసభ పద్దెనిమిది వైశాల్య పరంగా పదవ స్థానంలో ఉంది జనాభా పరంగా ఆరవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి పంకజ్ మోహన్ సిన్హా పంకజ్ మోహన్ సిన్హా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్గా ఎయిర్ మార్షల్ పంకజ్ మోహన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కొత్త బాస్కు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ గౌరవ వందనం సమర్పించింది పంకజ్ మోహన్ భారత వాయుసేనకు సేవలందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయన భారత్ ఆయన భారత ప్రభుత్వం నుంచి విశిష్ట సేవా పథకము అతి విశిష్ట సేవా పథకం కూడా అందుకున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇది వాళ్ళ ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు పొందిన భారతీయ కట్టడాలు క్రింది వాటిలో ఏవి ఓకేనా ఇంపార్టెంట్ అండి యునెస్కో ఈ యొక్క ప్రాచీన ప్లస్ వారసత్వ కట్టడాల జాబితాను తయారు చేస్తుందండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్ని సరైనవి ఏంటో చూద్దాం మోతేరాలోని సూర్యదేవాలయం ఉనాకోటి రాతి నిర్మాణాలు మరియు చారిత్రక నగరం వాదనగరం ఈ మూడు కూడా యునెస్కో వారసత్వ జాబితాలో తాత్కాలికంగా పొందుపరచబడ్డాయి ఓకే భారత్లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ కట్టడాల తాత్కాలిక జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది ఆర్కియలాజికల్ విషయాన్ని సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది గుజరాత్కు చెందిన అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే ముతేరా దేవాలయం చారిత్రక నగరం వాద్ నగర్ ఈశాన్య రాష్ట్రాల ఆన్కోర్ వాట్గా పిలిచే అంగుకోర్ వాట్ పిలిచే ఉనాకోటి రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది అంకోర్ వాట్ ఏంటండి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అండి దేవాలయం అది కూడా ఓకేనా సో అలాంటిదే సేమ్ త్రిపురలోని ఉనాకోటి రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది ఇందులో వాద్నగర్ ప్రధానిగా ప్రధాని మోదీ స్వస్థలంగా చెప్పుకోవచ్చు వాద్నగర్ కూడా ఉంది ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొత్తం ఆరు చారిత్రాత్మక ప్రదేశాలు భారత్ నుంచి వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు పొందాయి మరి ఇటీవల లేటెస్ట్గా ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు పొందిన తెలంగాణలోని దేవాలయం రామప్ప దేవాలయం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని దేవాలయం లేపాక్షి దేవాలయం ఈ రెండు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు పొందాయి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఓకే గుర్తుంచుకోవాలి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం ఏ చారిత్రక నగరంలో నిర్మిస్తున్నారు ఆప్షన్ సి ద్వారకా చూద్దాం గుజరాత్లోని ద్వారకా నగరంలో యా దేవభూమి ద్వారకా కారిడార్ క్రింద ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీకృష్ణుడి విగ్రహం నిర్మించబోతున్నట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వచ్చే ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించే ఈ నిర్మాణంలో శ్రీమద్ భాగవద్గీత త్రీడీ అనుభూతిని ఏర్పాటు చేయబోతున్నట్లుగా గుజరాత్ ప్రభుత్వము తెలపడమైతే చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి డిక్షనరీ డాట్ కామ్ ఉత్తమ పదంగా దేనిని ఎంపిక చేసింది ఆప్షన్ ఏ ఉమన్ ఉమన్ ఓకేనా మహిళ వివరాలు చూద్దాం ఈ ఏడాది ఉత్తమ పదంగా ఉమెన్ ఎంపికైంది రెండు వేల ఇరవై రెండులో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా డిక్షనరీ డాట్ కామ్ వెబ్సైట్ ఈ పదాన్ని ఎంపిక చేసింది యుఎస్ సాకర్ టీమ్లకు పురుషులతో సమానంగా చెల్లింపులు చేయాలనే సుప్రీంకోర్టు తీర్పు బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ మరణం టెన్నిస్ నుంచి సెరీనా విలియమ్స్ వీడ్కోలు హిజాబ్కు వ్యతిరేకంగా ఇరాన్లో మహిళల పోరాటం నేపథ్యంలో ఈ ఏడాది ఉమన్ అనే పదము అత్యంత ప్రాచుర్యం సంతరించుకుందని వెబ్సైట్ తెలిపింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు ఏడాది జరిగే సీనియర్ ఏషియన్ రెస్లింగ్ ఛాంపియన్షిప్నకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరము ఏంటండి ఆప్షన్ సి ఢిల్లీ నగరము వచ్చే ఏడాది జరిగే సీనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ నాకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థ వెల్లడించింది మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించే ఈ పోటీలకు ఢిల్లీ వేదిక కావడం గత మూడేళ్లలో ఇది రెండోసారి చివరిగా ఢిల్లీ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఈ పోటీలకు వేదికగా నిలిచింది ఇంపార్టెంట్ అడిషనల్ క్వశ్చన్ చూద్దామండి ఆసియాలో రెండవ అతిపెద్ద స్లమ్ కాలనీ అయిన ధారావి పునరుద్ధరణ బీడ్ను గెలుచుకున్న కంపెనీ ఏది ఎక్కడ ఉందండి ధారావి మహారాష్ట్రలో ఆప్షన్ ఏ అండి అధాని ప్రాపర్టీస్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ వ్యూహాత్మక ప్రణాళికలో డిజిటలైజేషన్ను చేర్చాలనే ఏ దేశం యొక్క ప్రతిపాదనకు భారత్ మద్దతు ఇచ్చింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నవంబర్ రెండు వేల ఇరవై రెండు నెలలో సేకరించిన స్థూల జిఎస్టీ ఆదాయం ఎంత ఆప్షన్ ఏ ఒక లక్ష నలభై ఆరు లక్షల కోట్లు ఓకే ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లు ఇంపార్టెంట్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రమోషన్ కోసం దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించిన శాఖ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ భారత విదేశాంగ కార్యదర్శి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎవరు ఉన్నారు ఆప్షన్ ఏ మోహన్ క్వత్రా మోరియం వెబ్ స్టార్ యొక్క రెండు వేల ఇరవై రెండు పదం ఏంటి ఆప్షన్ డి గ్యాస్ లైటింగ్ గ్యాస్ లైటింగ్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుని ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ బి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దేవాలయాలలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించిన హైకోర్టు ఏ మద్రాస్ హైకోర్ట్ వార్తల్లో కనిపించిన కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఇటీవల వార్తల్లో ఉందాటండి కాంగార్ వ్యాలీ నేషనల్ పార్క్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులు అయ్యారు ఆప్షన్ ఏ రాజీవ లక్ష్మణ్ కరండికర్ ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ సిరీస్ ఇండియాలో మొత్తము భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి ఆప్షన్ వన్ ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం యాక్చువల్గా అయితే ముప్పై మూడు శాతం ఉండాలండి అడవులు ఓకేనా సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఓకే కానీ ఇరవై ఒకటి శాతమే ఉన్నాయి పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ ఆప్షన్ డూ అండి డ్యూరాండ్ రేఖ ఏమి రేఖ డ్యూరాండ్ రేఖ డ్యూరాండ్ కప్ అనేది ఫుట్బాల్కు సంబంధించిందండి ప్రపంచంలోనే అది పురాతనమైన కప్ అది ఓకే ఇండియా మరియు పాకిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ ఆప్షన్ వన్ ర్యాట్లిఫ్ రేఖ ర్యాట్లిఫ్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎత్తైన జలపాతం ఉన్న దేశము ఆప్షన్ త్రీ వెనిజులా ఆసియాలో ముఖ్యమైన పర్వత శ్రేణుల్లో చేరినది ఏంటి ఆప్షన్ ఫోర్ పైవ్ అన్ని కరకోరం హిందూకుష్ ఊరాల్ పర్వతాలు ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశము ఆప్షన్ టూ ఇండోనేషియా దక్షిణంలో అతి చివర ఉన్న రైల్వే స్టేషన్ ఏది ఆప్షన్ త్రీ అండి కన్యాకుమారి ఉత్తర రైల్వే మండల కేంద్ర ప్రధాన కార్యాలయం ఉన్న చోటు ఉత్తర రైల్వే మండల కేంద్ర కార్యాలయం ఆప్షన్ వన్ న్యూఢిల్లీ రెండు వేల పదకొండు జనాభా జనగణన ప్రకారం ఇండియాలో స్త్రీల అక్షరాస్యత శాస్త శాతము ఓకే యా ఉమెన్ లిటరసీ రేట్ ఆప్షన్ త్రీ అండి డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతము నల్లరేగడి ఏ పంటకు అనుకూలమైనది అంటే ఆప్షన్ టూ అండి పత్తి చాలా చాలా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నష్ట లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్ హ్యావ్ అనిస్ డే బాయ్